నాకు ఇక్కడ అక్కడికి వచ్చి కలవడానికి వచ్చినప్పుడు ఐటీ ఎంప్లాయీస్ అని చెప్పారండి. అక్కడికి వచ్చి ఒక్కొక్కరు విప్లవకారులు మొత్తం అక్కడ అతను సతీష్ ఆర్ నారాయణ మూర్తి లాగా ఊగిపోయాడు. ఇంకొక అతనేమో భయపడిసిన గారి హీరోలాగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక ఆవిడ ఎవరు జస్ట్ సీరియల్ అనగానే పైకి వచ్చింది. ఎవరో అదే కొట్టడం ఏమో సీరియల్ అంటేనే మీరు పైకి లేస్తే నేను వేసే పంచులు నేను వచ్చి కొడతానేమో. ఎవరాయన వెళ్ళిపోయిందా ఫీల్ అయిందా? ఓకే ఓకే. యాక్చువల్గా అందరూ బాగున్నారుగా. అదే అదే బాగలేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు? అదొక ప్రశ్న అన్నాడు చూశారు మనోడు. పోనీ స్నాక్స్ తీసుకున్నారు అందరు లేదా? ఆ తీసుకోకపోతే మాత్రం ఇడే నిప్పిస్తాడేంటి అన్నది చెప్తున్నాడు ఆయన. నాకేం పని అండి ఇక్కడ ఎంతమంది వీలు పెడితే. ఓకే ఇప్పుడు మనం వచ్చింది యాక్చువల్గా ఎవరి గురించి మాట్లాడడానికి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ముద్దుగా ఇంకొక రెండు పేర్లతో పిలుచుకుంటారు. ఒకటి ఒకటి దేవుడు, రెండు కాబోయే సీఎం, అంతేనా? అంటే సీఎం అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అవ్వాలి, అవ్వాలంటే ఏదో చేయాలి కదా, అది డిస్కస్ చేసుకోవాలి, అందుకే వచ్చాం ఇక్కడికి. మరి ఇంకా 8 నెలలు ఉందనుకుంటా ఎలక్షన్స్కి. మన ప్రతి ఒక్కరికి ఒకే ఒక ప్రశ్న ఉండాలి మనసులో, అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం ఎలా? ఇదే కదా మన అందరికీ అదే జరగాలి. ఎందుకంటే ఆయనకి దోచుకునే ఆలోచన లేదు, దాచుకునే అవసరం లేదు. అలాంటి వ్యక్తికి ఫ్యాన్గా ఉంటే ఎదురు లేదు, ఆయన గెలిపిస్తే రాష్ట్రానికి తిరుగులేదు. పాపం పాపం ఆయన ఎవరు కొన్ని ఇద్దరు లేదు, అలాగే చూస్తున్నాడు. సరే సరే మొత్తానికి ఇప్పుడు కానీ ఇప్పుడు మనం ఆయన గెలిపించాలంటే ఫస్ట్ మన దగ్గర పంచడానికి అయితే డబ్బులు లేవు, పంచడానికి మంచి మాత్రమే ఉంది. ఆ మంచిని 10 మందికి తెలియచేయాలి, అదే కదా మనం చేయాల్సింది. ఎందుకంటే ఈ రోజుల్లో లిక్కర కాసిపడి మగాడు, కుక్కర కాసిపడి ఆడది ఓటేసిందంటే ఒంటి మీద నిక్కర కూడా ఉంచరు. కాబట్టి మనం జాగ్రత్తగా మంచిని నమ్ముకొని ఓటేయాలి, మంచి పని ఎవరు చేస్తారని తెలుసుకొని ఓటేయాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు వాట్సాప్లో చాలా ఫేస్బుక్లో గ్రూపులు ఉంటాయి, జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనే గ్రూపులు ఉంటాయి. అందులో అందరూ మనం ఫ్యాన్సే ఉంటారు. ఆ పోస్టులన్నీ షేర్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది, మనకి ఆ పోస్టులు షేర్ చేసుకొని అవి తెలుసుకొని ఓటే అవసరం లేదు మనకు. మనం మామూలుగా వేసేస్తాం పవన్ కళ్యాణ్ గారికి ఓటు, అది తెలియాల్సింది ఎవరికి? వేరే వాళ్ళకి. కానీ ఏ గ్రూప్లో చూసినా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే ఉంటారు. మనమే మాట్లాడుకుంటాం, మనమే డిస్కస్ చేసుకుంటాం, దానివల్ల ఏం రాదు. ఎందుకంటే మీరు చెప్పవసరం లేదు, ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు వీళ్ళంతా. మనం చెప్పాల్సింది, తెలియజేయాల్సింది వేరే వాళ్ళకి. అది తెలియాలంటే ఈ గ్రూపుల పేర్లు మారాలి ఫస్ట్. గ్రూప్ నెక్స్ట్ సీఎం ఎవరో అని ఒక గ్రూప్ పెట్టండి, అప్పుడు మా నాయకుడు అంటూ అందరూ వచ్చి జాయిన్ అవుతారు. ఆ నెక్స్ట్ సీఎం ఎవరు అనే గ్రూప్లో అందరూ జాయిన్ అవుతారు కాబట్టి అప్పుడు అందులో వాళ్ళందరినీ ప్రభావితం చేసేలాగా మా పోస్టులు పెట్టండి. అలాంటప్పుడు ఆ పోస్టులు ఎలా ప్రభావితం చేయాలంటే 8 నెలల్లో నెక్స్ట్ సీఎం ఎవరు అనే గ్రూప్ కాస్త పవన్ కళ్యాణ్ గారు సీఎం అనే గ్రూప్గా మారిపోవాలి. అందుకే నేను ఈ ఈ గ్రూపుల పేర్లు ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే మనందరికి తెలుసు మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఓటు వేస్తాం, మనకు చెప్పడం అవసరం లేదు. అయ్యా ఇదిగో ఈ పోస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేసారు, మీరెవరు చెప్పడానికి రోజు చూస్తాం మేము టీవీలో, మీరు మాకు మళ్ళీ సపరేట్గా పోస్టులు షేర్ చేయాలి అవసరం లేదు. అది మనకి మనం షేర్ చేసుకోవడం అసలు తప్పు, చాలా తప్పు, అది వేరే వాళ్ళకి తెలియచేయాలి. అలాగే ఇది పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి ఎలా తెలియాలి? మరి వాళ్ళు ఫేస్బుక్లు వాట్సాప్లు ఏమి యూజ్ చేయరు. పోనీ పల్లెటూళ్ళ మొత్తానికి తెలియాలి, వాళ్ళకి ఎలా తెలియజేస్తాం? ఇప్పుడు సపోజ్ మీటింగ్ పెడితే యూత్ ఎక్కువగా వస్తారు, మంచిదే. ఒకళ్ళు వేస్తారు, ఒకరిని ఒక 10 మంది కలిసి పైకి లేపుతారు, ఒకరిని పైకి లేపడం అన్నా అంటారు పై నుంచి. ఆ అన్నా అనేవాడికి ఓటు ఉండదు, కింద 10 మంది ఉంటారు వాళ్ళకి ఓటు ఉండదు. వాళ్ళు లేచిన అభిమానం మంచిదే, కానీ ఈ టైంలో మనకు కావాల్సిన అలాంటి అభిమానం కాదు. ఇదంతా మీ పెద్దవాళ్ళకి తెలియచేయాలి. నువ్వు ఎందుకు చొక్కాలు దింపుకుంటున్నావు, ఎందుకు ఆయన చూసి విజిలేస్తున్నావు అనేది మీ పెద్దవాళ్ళకి తెలియాలి. వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎంతమంది మీ పేరెంట్స్ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు చెప్పండి? అదే నేను అంటుంది, మనం వెళ్ళి వేరే వేరే పార్టీ వాళ్ళకి కానీ ఆ పార్టీ పెద్దలతో కానీ మనం వెళ్ళి మాట్లాడితే ఆ పోరా చాలామందిని చూసామంటారు. అదే మన పెద్దవాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్, ఎంత పార్టీలు వేరైనా కానీ వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళని ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు మనం ఇన్స్పైర్ చేయగలిగితే ఆటోమేటిక్గా పక్కన వాళ్ళని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తారు, నువ్వు వెళ్ళి చెప్పినా వాళ్ళు వినరు. అలాంటి కులపిచ్చి ఆ మతపిచ్చి రాజకీయాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వెంటనే నువ్వు చెప్పిగానే వినే అంత లేదు ఇక్కడ. కాబట్టి మనం ఫస్ట్ పల్లెటూళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం ఇన్స్పైర్ చేయాలి ఖచ్చితంగా. ఇలాంటి మీటింగ్లు మనం మనం పెట్టుకునే కంటే కూడా ఈ టైంలో ఒక్కొక్కరుగా వెళ్ళి కొన్ని చోట్ల కొంతమందికి చెప్పినా కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా.
అదే ఎప్పుడు మనం మనం ఎక్కువ మీటింగ్లు పెట్టుకోకూడదు. మనందరం ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే చాలు. తర్వాత ఒకసారి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక్కొక్క కొన్ని ఊర్లు కానీ అట్లా వెళ్ళేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా ఏముండదు, అదే చెప్పుకుంటాం పవన్ కళ్యాణ్ గారు. మనకు తెలిసి ప్రతిసారి చెప్పుకోని అవసరం లేదు. అలాగే ఈ ఆ పల్లెటూర్లలో ఎలా వాళ్ళందరినీ అంటే, సపోజ్ ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్లు ఉంటారు, మనం ఊరి ఊరికి ఇంటి ఇంటికి వెళ్ళి చెప్పాలంటే కూడా చాలా కష్టం యాక్చువల్గా. కానీ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారనుకోండి, సపోజ్ ఒక మండలంలో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారు ఆ ఈవెంట్కి. అలాంటి ఈవెంట్లు కండక్ట్ చేసి చిన్న చిన్న చిన్నపిల్లలతో ఇన్స్పైరింగ్ డ్యాన్సులు స్కిట్ల రూపంలో కూడా మనం చైతన్యపరచవచ్చు. యాక్చువల్గా అక్కడికి వచ్చే జనాల్ని జనసేనకు ఓటేసే విధంగా మనం చైతన్యపరచాలంటే ఒక స్కిట్ రూపంలో తెలియజేయచ్చు, ఒక సాంగ్ రూపంలో తెలియజేయచ్చు. అలా మనం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వస్తారా? అంత పిచ్ అన్నమాట టీవీ అన్నా కానీ లేకపోతే ఏదైనా కానీ ఆ పల్లెటూరు వాళ్ళకి తెలియచేయాలంటే. ఇలాంటివి కండక్ట్ చేస్తే గ్యారంటీగా మనం అందులో సక్సెస్ అవుతాం. ఊరు ఊరికి ఇంటింటికి వెళ్ళాలంటే చాలా కష్టం, మనిషి మనిషికి తెలియచేయలేం కూడా. కాబట్టి ఇలాంటి ఒకసారి ప్లాన్ చేయండి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియచేసి, పల్లెటూరు వాళ్ళకి తెలియడానికి నేను ముఖ్యంగా. ఎందుకంటే ముందుగా మనం చేయాల్సిన వాళ్ళని యూత్ ఎలాగో అందరికీ తెలుసు. మన పక్కన వాళ్ళకి చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది ఎవరికి ఓటు వేయాలనే విషయం. కానీ పల్లెటూరులో చాలామంది ఆ కుల పిచ్చితో ఉంటారు కాబట్టి వాళ్ళని మార్చాలి ఫస్ట్, ఎందుకంటే దాని నుంచి బయటకు రావాలి. అంటుంటారు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారిని చూసి మిగతా పార్టీలు వాళ్ళు అంటుంటారు మేమెక్కడా నువ్వెక్కడా అని. అవునవును, వాళ్ళకి మనకి పొంతం లేదు. వాళ్ళంటే రాజ్యాంగం అంటే రాజ్యానికి ఎలాగైనా రాజు అవ్వాలనుకునే వాళ్ళు అక్కడ. నేనేంటో చూసి నన్ను రాజుని చేయండి అని ఆయన ఇక్కడ. ఆడవాళ్ళని అడ్డు పెట్టుకొని అమ్మ బూతులు తిట్టించే వాళ్ళు అక్కడ. అలా తిట్టిన వారిని సైతం గారు మీరు అని సంబోధించే వాళ్ళు ఇక్కడ. కులాలు వర్గాల మధ్య పోరు పెట్టేవాళ్ళు అక్కడ. కులం మతం ప్రాంతం ఇవేమి వంట పట్టని వజ్రం లాంటి వాళ్ళు ఇక్కడ. అలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కాబట్టి మనకి ఏ భయం లేదు. బేసిక్గా మనం చేయాల్సింది ఏంటంటే, మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకమే చాలా గొప్పది. అలాంటి నమ్మకాన్ని మనం ఇవ్వగలిగితే జనసేన పక్కా గెలుస్తుంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.